Linux file system పై ఈ స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. నేను ఉబుంటు 10.04 ఉపయోగిస్తున్నాను. మీకు Linux ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా ప్రారంభించాలో తెలుసని కొన్ని ప్రాథమిక కమాండ్ల అవగాహన ఉందనుకుంటున్నాం. మీకు ఆసక్తి ఉంటే దీనిని మరొక స్పోకెన్ ట్యుటోరియల్ ద్వారా ఈ క్రింది వెబ్సైట్ లో చూడగలరు. Linux కేస్ సెన్సిటివ్ అని గమనించండి. సూచించబడినంత వరకు ఈ ట్యుటోరియల్లో ఉపయోగించిన అన్ని కమాండ్లు లోవర్ కేసులో ఉంటాయి. లినక్స్లో ఇంచుమించు ప్రతిదీ ఒక ఫైలే. ఫైల్ అంటే ఏమిటి? మనకు తెలిసినట్టు ఫైల్ అంటే నిజ జీవితంలో మన డాక్యుమెంట్లు మరియు కాగితములు పదిలపరుచుకునేది. అదేవిధంగా లినక్స్లో ఫైల్ అంటే సమాచారాన్ని కలిగి ఉండేది. తర్వాత డైరెక్టరీ అంటే ఏమిటి? డైరెక్టరీ అంటే ఫైల్స్ మరియు ఇతర ఉప డైరెక్టరీల సమాహారం అని అర్థం. మన ఫైళ్లను క్రమ పద్ధతిలో ఏర్పాటు చేసుకున్నటకు డైరెక్టరీ సహాయపడుతుంది. ఇది విండోస్లో మనం పిలిచే ఫోల్డర్ లాంటిదే. ప్రతి ఒక్కరూ తమ డైరెక్టరీలోని ఫైళ్లను తాము మాత్రమే ఉపయోగించగలరు. ఇతరులకు దానిని వాడుటకు లేదా మార్చుటకు వీలుండదు. ఒకవేళ డైరెక్టరీలు లేనిచో సిస్టంలో ఉన్న ప్రతి ఫైల్కి ఒక ప్రత్యేకమైన పేరు ఇవ్వవలసి వస్తుంది. దీనివల్ల నిర్వహణ కష్టమవుతుంది. ఫైళ్ల మరియు డైరెక్టరీల యొక్క ఈ నిర్వచనాలు వాటి గురించి సాధారణ అవగాహన పొందుటకు వీలైనప్పటికీ అవి పూర్తిగా ఖచ్చితమైనవి కావు. ఒక ఫైల్లో దాని విషయాలతో పాటు పేరు మరియు కొన్ని లక్షణాలు లేదా అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఫర్మేషన్ కూడా కలిగి ఉంటుంది. అంటే ఫైల్ రూపొందించిన మార్పులు చేసిన తేదీ మరియు దాని యొక్క అనుమతులు. లక్షణాలు ఫైల్ యొక్క ఐనోడ్లో నిల్వ చేయబడతాయి. ఇది ఫైల్ సిస్టంలో ఉన్న వివరాల యొక్క ప్రత్యేక భాగం. ఇందులో ఫైల్ యొక్క గాత్రం మరియు అది డిస్క్లో నిల్వ చేయబడిన స్థానంలో వివరాలు ఉంటాయి. సిస్టమ్ ఫైల్ ఐనోడ్ యొక్క సంఖ్యను ఉపయోగిస్తుంది. పెద్ద పెద్ద సంఖ్యల కంటే పేర్లను గుర్తుపెట్టుకోవడం మనకు సులభం కాబట్టి డైరెక్టరీ నిర్మాణము ప్రయోజనం కొరకు ఫైల్కు ఒక పేరు ఇవ్వబడుతుంది. అతి సరళంగా ఉన్న నిర్వచనముకు వ్యతిరేకంగా డైరెక్టరీ నిజానికి ఇతర ఫైళ్లను నిల్వ చేయదు. అది ఐనోడ్ సంఖ్యలు మరియు ఇతర ఫైళ్ల పేర్లను నిల్వ చేసే ఒక ఫైల్ మాత్రమే. నిజానికి లినక్స్లో 3 రకాల ఫైళ్లు ఉన్నాయి. 1 రెగ్యులర్ ఫైల్స్ లేదా ఆర్డినరీ ఫైల్స్. ఇది క్యారెక్టర్ల ప్రవాహం వలె సమాచారంను మాత్రమే కలిగి ఉంటుంది. 2 డైరెక్టరీలు ఇంతకు ముందు స్లైడ్లలో చూసిన విధంగా ఉంటాయి. 3 డివైస్ ఫైళ్లు అన్ని హార్డ్వేర్ పరికరాలు మరియు పెరిఫెరల్స్ లినక్స్లో ఫైళ్లుగా సూచించబడతాయి. ఒక సీడీ, ఒక హార్డ్ డిస్క్ లేక ఒక యుఎస్బి స్టిక్ లినక్స్లో ఏదైనా సరే ఒక ఫైల్గా పరిగణించబడుతుంది. కానీ ఇలా ఎందుకు అవుతుంది? ఎందుకంటే ఇది ఈ పరికరములను సాధారణ ఫైళ్ల మాదిరిగానే చదువుట మరియు వ్రాయటలో సహాయపడుతుంది. లినక్స్లోని అన్ని ఫైళ్లు సంబంధం కలిగి ఉంటాయి. అంటే అవి అన్ని మనలాగే ఒక కుటుంబంగా ఏర్పడతాయి. కొన్ని ఫైళ్లు మరియు ఉప డైరెక్టరీలు కలిగిన ఒక డైరెక్టరీ ఒకదానితో ఒకటి తల్లి బిడ్డ సంబంధం కలిగి ఉంటాయి. ఇది లినక్స్ ఫైల్ సిస్టమ్ ట్రీని ఏర్పరుస్తుంది. అన్నింటికంటే పైన రూట్ ఉంటుంది. ఇది ఫ్రంట్ స్లాష్ చే సూచించబడుతుంది. ఇది అన్ని ఇతర ఫైళ్లు మరియు డైరెక్టరీలు కలిగి ఉంటుంది. మనకు సరైన మార్గం తెలిసి ఉంటే ఇది ఒక ఫైలు లేక డైరెక్టరీ నుండి మరొకదానికి సులువుగా వెళ్ళుటకు పేరు పడుతుంది. ఒక లినక్స్ ఫైల్ సిస్టమ్తో పనిచేస్తుంటే మనకు ఈ చెట్టుతో పాటు కదులుతున్నట్టు అనిపిస్తుంది. ఒక కమాండ్ మరియు అక్కడ నుండి ఒక చోటు నుండి మరొక చోటుకి మీకు దారి చూపబడుతుంది. ఇది ఆసక్తికరంగా ఉంది కదా. మనం ఇకపై చూడబోయేది ఈ విధంగా ఉంటుంది. మనము లినక్స్ సిస్టంలోనికి లాగిన్ అయితే డిఫాల్ట్ గా ఒక హోమ్ డైరెక్టరీలో ఉంటాం. ఇప్పుడు టర్మినల్ వైపుకు వెళ్ళండి. Ctrl+Alt+G ఒక టర్మినల్ మొదలు పెట్టుటకు సహాయపడుతుంది. ఈ కమాండ్ అన్ని యూనిక్స్ సిస్టమ్లలో పనిచేయకపోవచ్చు. అయినప్పటికీ ఒక టర్మినల్ ను తెరచుటకు ఒక సాధారణ పద్ధతి వేరొక స్పోకెన్ ట్యూటోరియల్లో ఇది వరకే వివరించబడింది. హోమ్ డైరెక్టరీని చూడడానికి echo $HOME కమాండ్ ప్రాంప్ట్ వద్ద టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఇది మన హోమ్ డైరెక్టరీ యొక్క పాత్ పేరును ఇస్తుంది. ఒక డైరెక్టరీ నుండి మరొక దానిలోకి వెళ్ళవచ్చు. ఏ సమయంలోనైనా మనము ఒక డైరెక్టరీలో ఉండవచ్చు. ఈ డైరెక్టరీని కరెంట్ డైరెక్టరీ లేదా వర్కింగ్ డైరెక్టరీ అని అంటారు. స్లైడ్ల వద్దకు తిరిగి వెళ్ళండి. PWD కమాండ్ కరెంట్ డైరెక్టరీని చూడడానికి సహాయపడుతుంది.
PWD అంటే ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. కమాండ్ ప్రాంప్ట్ వద్ద PWD అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఇప్పుడు ఇది మన ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. మనం ఒక డైరెక్టరీ నుండి మరొక దానికి వెళ్ళవచ్చు అని అన్నాం, కానీ మనం అది ఎలా చేస్తాం? దీని కొరకు మనకు సీడీ కమాండ్ ఉంది. సీడీ కమాండ్ తో పాటుగా మీరు వెళ్ళదలుచుకున్న డైరెక్టరీ పాత్ నేమ్ ను టైప్ చేయాలి. కమాండ్ ప్రాంప్ట్ వద్ద PWD అని టైప్ చేసి మరియు ఎంటర్ నొక్కడం ద్వారా మన కరెంట్ డైరెక్టరీని మరలా చూడగలం. ఇప్పుడు మనం డైరెక్టరీలో ఉన్నాం. ఇప్పుడు మనం /usr డైరెక్టరీకి వెళ్ళాలనుకుందాం. దానికోసం cd /usr అని టైప్ చేయండి. లినక్స్ లో స్లాష్ అంటే ఫ్రంట్ స్లాష్ అని గుర్తుపెట్టుకోండి మరియు ఎంటర్ నొక్కండి. ఇప్పుడు మన కరెంట్ డైరెక్టరీని చూద్దాం. PWD అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఇప్పుడు మనం /usr డైరెక్టరీకి వెళ్ళాం. ఇక్కడ సమస్య ఏంటంటే పాత్ నేమ్లు చాలా పొడవుగా ఉండవచ్చు, ఎందుకంటే ఇవి అబ్సల్యూట్ పాత్ నేమ్స్. ఇది రూట్ డైరెక్టరీ నుండి మొదలుకొని పూర్తి పాత్ ను ఇస్తుంది. దీనికి బదులుగా కరెంట్ డైరెక్టరీ నుండి మొదలయ్యే రిలేటివ్ పాత్ నేమ్స్ వాడవచ్చు. ఇక్కడ రెండు విశేష క్యారెక్టర్ల గురించి తెలుసుకోవాలి. కరెంట్ డైరెక్టరీని సూచించే డాట్ మరియు కరెంట్ డైరెక్టరీ యొక్క మాతృ డైరెక్టరీని సూచించే డాట్ డాట్. ఇప్పుడు సీడీ కమాండ్ గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం. సీడీ కమాండ్ నిర్వివాదంగా హోమ్ డైరెక్టరీకి వెళ్ళుటకు ఉపయోగించబడుతుంది. కమాండ్ ప్రాంప్ట్ వద్ద సీడీ టైప్ చేసి ఎంటర్ నొక్కండి. PWD కమాండ్ ను ఉపయోగించి మన కరెంట్ డైరెక్టరీని తనిఖీ చేయండి. కాబట్టి మనం మన హోమ్ డైరెక్టరీకి తిరిగి వచ్చాం. /home/nuhata. ఇప్పుడు మనం మ్యూజిక్ డైరెక్టరీకి వెళ్దాం. కమాండ్ ప్రాంప్ట్ వద్ద cd /music/ అని టైప్ చేయండి మరియు ఎంటర్ నొక్కండి. ఇప్పుడు PWD కమాండ్ తో మన కరెంట్ డైరెక్టరీని తనిఖీ చేయండి. PWD అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. చూడండి, home/nuhata/music కు వెళ్ళాం. మ్యూజిక్ నుండి మనం ఇప్పుడు మాతృ డైరెక్టరీకి వెళ్దాం. దీనికి మీరు సీడీ కమాండ్ ను డాట్ డాట్ తో ఉపయోగించాలి. కమాండ్ ప్రాంప్ట్ వద్ద cd /.. అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఇప్పుడు PWD టైప్ చేసి మన కరెంట్ డైరెక్టరీని తనిఖీ చేయండి. మనం మళ్ళీ హోమ్ నుహాతాలో ఉన్నాం. ఇప్పుడు డాట్ ఉపయోగించి కరెంట్ డైరెక్టరీ యొక్క ఉప డైరెక్టరీ వద్దకు వెళ్ళవచ్చు. కమాండ్ ప్రాంప్ట్ వద్ద cd /.documents /ఇన్ క్యాపిటల్ అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. PWD అని టైప్ చేసి మన కరెంట్ డైరెక్టరీని తనిఖీ చేయండి. మనము హోమ్ నుహాత డాక్యుమెంట్స్ వద్ద ఉన్నాం. కంట్రోల్ ఎలం నొక్కి స్క్రీన్ ను క్లియర్ చేశాను, కాబట్టి మీరు స్పష్టంగా చూడగలరు. సీడీ కమాండ్ తో మన హోమ్ డైరెక్టరీకి వెళ్ళేటకు సీడీ అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. మళ్ళీ PWD కమాండ్ తో మన కరెంట్ డైరెక్టరీని తనిఖీ చేయండి. మనము హోమ్ నుహాత వద్దకు తిరిగి వచ్చాము. మనము ఒక సంబంధిత మార్గంలో ఎన్నైనా /లను కలపవచ్చు. ఈ స్లైడ్ లో మనం ఫైల్ సిస్టమ్ యొక్క అమరికను చూడవచ్చు. రూట్ లేదా స్లాష్ అన్నిటికంటే పైన ఉంది. హోమ్ మరియు బిన్ అనేవి రూట్ కింద ఉన్న రెండు ఉప డైరెక్టరీలు. యూజర్ పేరు ఇక్కడ నుహాత అనే డైరెక్టరీ హోమ్ కింద ఉన్న ఉప డైరెక్టరీ. కాబట్టి ఇప్పుడు మనం /home/nuhataలో ఉన్నాం. ఇప్పుడు మనం బిన్ డైరెక్టరీకి ఎలా వెళ్ళగలం? కమాండ్ ప్రాంప్ట్ వద్ద cd /.. /bin అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. PWD కమాండ్ తో మన కరెంట్ డైరెక్టరీని తనిఖీ చేయండి. మనము /bin వద్ద ఉన్నాం. మొదట .. మనలను /home/nuhata నుండి /home కు తీసుకుని వెళ్తుంది. ఆ తరువాతది మనలను /home నుండి రూట్ కు తీసుకుని వెళ్తుంది. దాని నుండి స్లాష్ లేక రూట్ నుండి మనం /bin డైరెక్టరీకి వెళ్ళాం. సీడీ కమాండ్ తో హోమ్ డైరెక్టరీకి తిరిగి వెళ్ళండి. ఒక డైరెక్టరీని సృష్టించుటకు మనం mkdir అనే కమాండ్ ను ఉపయోగిస్తాం. కమాండ్ మరియు సృష్టించాల్సిన డైరెక్టరీ యొక్క పేరును టైప్ చేయాలి.
ప్రస్తుత డైరెక్టరీ క్రింద ఒక డైరెక్టరీ సృష్టించబడుతుంది. టెస్ట్ డిర్ అనే ఒక డైరెక్టరీని సృష్టించుటకు mkdir స్పేస్ టెస్ట్ డిర్ అనే కమాండ్ ను టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఇది టెస్ట్ డిర్ డైరెక్టరీని విజయవంతంగా సృష్టిస్తుంది. ఒక డైరెక్టరీ యొక్క విజయవంతమైన సృష్టికి లేక తొలగింపుకు ఎటువంటి స్పష్టమైన సూచన లేదని గమనించండి. మీకు ఏ విధమైన ఎర్రర్ మెసేజ్ రాకపోతే అది విజయవంతంగా అమలుపరచబడిందని సూచిస్తుంది. మనకు అనుమతి ఉండి మరియు ఆ పేరుతో ఏ డైరెక్టరీ ఇదివరకే లేకపోతే మనము రిలేటివ్ లేక అబ్సల్యూట్ పాత్ నేమ్ ను ఉపయోగించి ట్రీలో ఎక్కడైనా ఒక డైరెక్టరీని సృష్టించవచ్చు. ఈ ప్రక్రియను బహుళ డైరెక్టరీలు తయారు చేయటకు లేక డైరెక్టరీల అమరికను తయారు చేయటకు ఉపయోగించవచ్చు. mkdir స్పేస్ టెస్ట్ వన్ స్పేస్ టెస్ట్ టూ అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఇది ప్రస్తుత డైరెక్టరీ కింద టెస్ట్ వన్ మరియు టెస్ట్ టూ అనే రెండు డైరెక్టరీలను సృష్టిస్తుంది. mkdir స్పేస్ టెస్ట్ ట్రీ స్పేస్ టెస్ట్ ట్రీ స్లాష్ టెస్ట్ త్రీ అని టైప్ చేయండి. ఇది టెస్ట్ ట్రీ అనే డైరెక్టరీని మరియు టెస్ట్ ట్రీ క్రింద టెస్ట్ త్రీ అనే ఉప డైరెక్టరీని తయారు చేస్తుంది. కాబట్టి మనం కరెంట్ డైరెక్టరీలో టెస్ట్ డిర్, టెస్ట్ వన్, టెస్ట్ టూ మరియు టెస్ట్ ట్రీ అనే నాలుగు డైరెక్టరీలను సృష్టించాము. ఇందులో మొదటి మూడు ఖాళీగా ఉన్నాయి మరియు చివరి దానిలో టెస్ట్ త్రీ అనే ఒక ఉప డైరెక్టరీ ఉంది. mkdir కమాండ్ లాగానే rmdir కమాండ్ ను ఒక డైరెక్టరీ లేక డైరెక్టరీలను తొలగించుటకు ఉపయోగించవచ్చు. rmdir స్పేస్ టెస్ట్ వన్ అనే కమాండ్ టెస్ట్ వన్ డైరెక్టరీని తొలగిస్తుంది. ఆ డైరెక్టరీ మీదే అయితే అమెరికాలో మీ కరెంట్ డైరెక్టరీ తొలగించవలసిన డైరెక్టరీకి పైన ఉండి మరియు ఖాళీగా ఉంటే ఆ డైరెక్టరీని తొలగించవచ్చు. కమాండ్ ప్రాంప్ట్ వద్ద సీడీ స్పేస్ టెస్ట్ ట్రీ స్లాష్ టెస్ట్ త్రీ అని టైప్ చేయండి. కాబట్టి మనమిప్పుడు టెస్ట్ ట్రీ క్రింద ఉప డైరెక్టరీ అయిన టెస్ట్ త్రీ డైరెక్టరీలో ఉన్నాం. ఇక టెస్ట్ డిర్ డైరెక్టరీని తొలగించుటకు ప్రయత్నిద్దాం. rmdir స్పేస్ టెస్ట్ డిఐఆర్ అనే కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఇది వీలు కాదు, ఎందుకంటే అమెరికాలో కరెంట్ డైరెక్టరీ తొలగించవలసిన డైరెక్టరీకి పైన లేదు. కాబట్టి అమెరికాలో టెస్ట్ డిర్ డైరెక్టరీకి పైన ఉన్న డైరెక్టరీకి మనం వెళ్ళాలి. సీడీ స్పేస్ డాట్ డాట్ అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఇప్పుడు సీడీ స్పేస్ డాట్ డాట్ అనే కమాండ్ టైప్ చేసి మన మాతృ డైరెక్టరీకి తిరిగి వెళ్ళగలం. ఇప్పుడు తిరిగి ముందు కమాండ్ ను ప్రయత్నించండి. rmdir స్పేస్ టెస్ట్ డిఐఆర్ అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. టెస్ట్ డిర్ డైరెక్టరీ విజయవంతంగా తొలగించబడింది. టెస్ట్ డిర్ డైరెక్టరీ కూడా ఖాళీగా ఉందని గమనించండి. బహుళ డైరెక్టరీలను లేక డైరెక్టరీల అమరికను ఒకేసారి తొలగించవచ్చు. కాబట్టి టెస్ట్ త్రీ డైరెక్టరీ దాని టెస్ట్ త్రీ ఉప డైరెక్టరీతో సహా తొలగించుటకు ప్రయత్నించండి. కమాండ్ ప్రాంప్ట్ వద్ద rmdir స్పేస్ టెస్ట్ త్రీ స్పేస్ టెస్ట్ త్రీ స్లాష్ టెస్ట్ త్రీ అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. టెస్ట్ త్రీ ఖాళీగా లేదు కాబట్టి టెస్ట్ ట్రీ డైరెక్టరీని తొలగించలేమని ఇది ఎర్రర్ మెసేజ్ ని చూపిస్తుంది. కానీ టెస్ట్ ట్రీ స్లాష్ ట్రీ త్రీ అనే డైరెక్టరీ ఖాళీగా ఉండటం చేత తొలగించబడిందని మీరు గమనించకపోవచ్చు. దానిని తనిఖీ చేయటకు కమాండ్ ప్రాంప్ట్ వద్ద సీడీ స్పేస్ టెస్ట్ ట్రీ అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఇప్పుడు ls అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. డైరెక్టరీలో ఏమీ లేదు కాబట్టి టెస్ట్ త్రీ తొలగించబడిందని గమనించండి. ఈ లినక్స్ ట్యుటోరియల్లో లినక్స్ ఫైల్స్ మరియు డైరెక్టరీల గురించి మరియు లినక్స్ డైరెక్టరీలతో ఎలా పనిచేయాలో, వాటిని ఎలా తయారు చేయాలో, ఎలా చూడాలో, వాటి మధ్య కదలికలను ఎలా గమనించాలో, ఎలా తొలగించాలో నేర్చుకున్నాం. ఇక నేను ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాను. స్పోకెన్ ట్యుటోరియల్స్ అనేవి టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగం. దీనికి నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ ద్వారా
ఐసీటీ సహాయం అందిస్తోంది. దీని గురించిన మరింత సమాచారం ఈ క్రింది లింకు వద్ద లభించును. ఈ రచనకు సహాయపడిన వారు శ్రీహర్ష మరియు శ్రవంతి. సహకరించినందుకు ధన్యవాదములు. సెలవు.